అసలు ఈ యొక్క దాడికి సంబంధించి ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని కూడా మనం ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు కదండి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ప్రజాపాలనలో ఎట్లా ఉంది, ఇలా మహిళా జర్నలిస్టుల మీద దాడిని ఎట్లా చూడొచ్చు? ఈరోజు రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను అణచిదొక్కే ప్రయత్నం జరుగుతుంది. జర్నలిస్టుల మీద దాడి చేస్తే మరొకరు ప్రశ్నించరు అనేటువంటి భ్రమలో మరి గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రి అనుచరులు కానీ ఉన్నారేమో అని అనిపిస్తుంది. ఈరోజు ప్రజలు మార్పు కోరుకున్నారు, మరి రాష్ట్రంలో మార్పు వచ్చిందా లేదా తెలుసుకునే ప్రయత్నం ఆ జర్నలిస్టులు చేస్తున్నటువంటి సందర్భంలో. జర్నలిస్టులు ఎప్పుడు కూడా ప్రతిపక్ష హోదాలో ఉంటారు. అధికార పార్టీ ప్రజలకి మేలు చేస్తుందా లేదా, వాళ్ళు పత్రికాముఖంగా చెబుతున్న హామీలు ప్రజల దాకా అందుతున్నాయా లేదా అని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నిజ నిజాలు ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో జర్నలిస్టు తన జీవితకాలాన్ని కూడా మొత్తం ఒక మీడియాకి అంకితం చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ధైర్యం చేసి మహిళా జర్నలిస్టులు రైతుల దగ్గరికి వెళ్ళి, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయ సేకరణ చేసి ఆ అభిప్రాయాలని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళ మీద జరిగిన దాడి నిజంగా హేయనీయం. మొన్నటికి మొన్న బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళల గురించి కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడారు అని స్పందించిన ఈరోజు మహిళా మంత్రులు సీతక్క గారు మరి దీని గురించి ఎందుకు స్పందించట్లేదు? ఒక మహిళా జర్నలిస్టుల మీద జరిగిన దాడిని గవర్నమెంట్ ఎందుకు ఖండించట్లేదు? మరి ఇక్కడ ఉంది వాళ్ళ అనుచరులు అని ఆలోచిస్తున్నారా? ఇలా ఇప్పుడు దీని అణచి తొక్కితే భవిష్యత్తులో మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు తయారవ్వరు అని భావిస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. కానీ ఈరోజు జరిగిన దాడి గురించి మరి ఇప్పటికైనా సరే మరి మహిళా మంత్రి అయినా మన ఫైర్ బ్రాండ్ అని చెప్పుకునేటువంటి మా అందరికీ ఎంతో ఇన్స్పిరేషన్గా ఉండేటువంటి సీతక్క గారే మరి స్పందించాలని కోరుకుంటున్నాము. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీని గురించి స్పందించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకునే చర్యలు ఏమైనా తీసుకుంటే బాగుండని కోరుకుంటున్నాం. ఫర్దర్గా అసలు ఏం చేయదలుచుకున్నారు ఈ మహిళల మీద జరిగిన దాడిని, లేకపోతే ఎట్లాంటి ఒక హ్యూమిలేషన్ని, లేకపోతే వాళ్ళ తర్వాత వాళ్ళకు జరుగుతున్నటువంటి ట్రోల్స్ని ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో, అంటే రకరకాలుగా వాళ్ళ మీద ఒక పార్టీ ముద్రలు వేస్తూ ఉన్నారు, లేకపోతే వాళ్ళు అసలు జర్నలిస్టులే కాదు, వాళ్ళు ఇక్కడ డిజిటల్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. భవిష్యత్తులో ఇవి చాలా కీలకమైన అంశాలు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. దీన్ని యాజ్ ఏ మహిళా జర్నలిస్ట్గా ఎట్లా చూస్తారు? ఎంతో విలువలతో కూడుకున్నటువంటి జర్నలిజం ఈరోజు పార్టీల తొత్తుగా మారిపోయింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సపోర్ట్గా మాట్లాడుతూ బ్రతుకు జీవుడా అంటూ కొనసాగిస్తున్న జర్నలిస్టులు ఎంతోమంది, అధికార పార్టీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమైనా బెదిరింపులు వస్తాయేమో, వాళ్ళకైనా థ్రెట్ ఏమైనా వస్తుందేమో అనే భయంతో ఉండేటువంటి జర్నలిస్టులు ఎంతోమంది ఉన్నారు. ఒక మాట మీద కట్టుబడిగా ఉండకుండా కొన్ని గ్రూపులుగా విడిపోయి ఈరోజు జర్నలిస్టులు వాళ్ళల్లో వాళ్ళనే ఐక్యత లేకుండా భవిష్యత్తులో ఇలాంటి బెదిరింపులని ఇంకా ప్రోత్సహించే అవకాశం ఉంది. సో ఇప్పటికైనా ఈ జర్నలిస్టులందరం కూడా ఒక దాటి మీదకి వచ్చి ఏదైనా సొసైటీలో ఒక తప్పు జరిగితే, ఒక ఇబ్బంది జరిగితే, ఒక అన్యాయం జరిగితే ప్రశ్నించే గొంతుకలన్నీ ఒకటవ్వాలి, లేదు అంటే ఇలాంటివి పునరావృతం అవుతూనే ఉంటాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి కావచ్చు, రేపు బీఆర్ఎస్ పార్టీ గురించి కావచ్చు, మరో రోజు బీజేపీ పార్టీ గురించి కావచ్చు. పార్టీలు ఏదైనా సరే జర్నలిస్టులు కోరుకునేది ప్రజల క్షేమం, ప్రజల వరకు ఈ హామీలు చేరుతున్నాయా లేదా, ప్రజల సంక్షేమం జరుగుతుందా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడు జర్నలిస్టు కూడా చేస్తారు. ఇప్పటికైనా జర్నలిస్టులు అందరూ ఒక దాటి మీదకి వచ్చి ప్రశ్నించే గొంతుకలన్నీ ఒక దాటి మీదకి రావాలని కోరుకుంటున్నాను. పండర్ గారు, ఇది జరుగుతున్నటువంటి మొత్తం కొండారెడ్డిపల్లిలో నిన్న మహిళా జర్నలిస్టులపై దాడికి సంబంధించి జర్నలిస్టులు, అలాగే దాడికి గురైనటువంటి జర్నలిస్టులు, దాంతోపాటుగా జర్నలిస్ట్ సంఘాలు కూడా మాట్లాడుతున్నటువంటి ఏది ఏమైనా కూడా ప్రశ్నించే గొంతుకలపై ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాలైతేనేది, ప్రశ్నించే గొంతుకలపై ఈరోజు చేస్తున్నటువంటి కేసులైతేనేది, ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం అయితే వస్తుంది. ఏదేమైనా కూడా ఒకవైపు ఇటు లా అండ్ ఆర్డర్ గాడి తప్పుతూ ఉంది, ఆ తర్వాత ప్రశ్నించే గొంతుకలను ఈరోజు వాళ్ళని డైరెక్ట్ కార్యకర్తలే, వాళ్ళ అనుచరులే ఈరోజు వచ్చి కూడా వాళ్ళ మీద భౌతిక దాడులు దిగుతున్న తర్వాత అసలు ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది తెలంగాణ రాష్ట్రంలో? అసలు తెలంగాణ రాష్ట్రమా ఇది, లేకపోతే బీహార్ని తలపిస్తుందనే అంశాన్ని కూడా మనం ఒకసారి పరిశీలన తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రానున్న రోజుల్లో ఇట్లాంటి మాత్రం కొనసాగితే మహిళలపైన అయితేనేది, లేకపోతే జర్నలిస్టులపై అయితే దాడులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరు ఖండించాలని చెప్పేసి కూడా ఈరోజు ఆ జర్నలిస్టులు చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ శ్రవణ్తో కలిసి పండరి డీజీపీ ఆఫీస్ నుంచి థ్యాంక్ యూ.